ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టే ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూస్తుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను గుడ్లవల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మనమంతా కూడా గమనించాల్సిన విషయం. మీడియాలో నో ఒక నిమిషం, నేను మీడియాలో కూడా రిక్వెస్ట్ చేసేదంటే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. అక్కడ హిడెన్ కెమెరాలు లేవు, ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడొక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయొద్దండి, ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడొక చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి? ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఐమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేయండి, నేనే కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు, అది 1. 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం. నిరసం ఒక 3 నలుగురు మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. హిడెన్ కెమెరా లేదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉందంటే మీరు చూపించండి, ఐఎమ్ రెడీ ఫర్ స్కూటర్. దేర్ ఈస్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్గా. 4 మధ్యలో అది ఇష్యూ ఉంది, 4 మధ్యలో ఒక ఇష్యూ ఉంది అందరు. బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా. స్టాండింగ్ హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రుని అడుగుతున్నా. అవును సార్, దొరికినాయా? పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేయండి ఫస్ట్. నోనో, మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే 4 మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి ఏదో హిడెన్ కెమెరాలు ఉన్నాయి అంటే కరెక్ట్ కాదు, అది నేను చెప్పదలుచుకున్నాను. హిడెన్ కెమెరా ఉందా? కెమెరా చూపించు, కెమెరా చూపించు తమ్ముడు, కెమెరా చూపించు, చూపించు సాయి, కెమెరా చూపించు. షో మీ ద కెమెరా సాయి. లైట్ బల్బ్ పట్టుకునేది హిడెన్ కెమెరా అంటే ఎట్లా సాయి నువ్వు? బాస్ హీ వెరీ సింపుల్, ఒక్క నిమిషం. కావాలని డైవర్ట్ చేస్తున్నాడు. ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్. కావాలని అడిగాడు, నేను సమాధానం చెప్తాను. వాళ్ళలాగా పారిపే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ లాగాదు, వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్లు కాదు, వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోం. సొంత బాబాయ్ని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు. హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడున్న హిడెన్ కెమెరా? స్ట్రైట్ క్వశ్చన్. ఎవరొకరు నాకు చూపించిన హిడెన్ కెమెరా? దెన్ ఐ విల్ టేక్ యాక్షన్, నో క్వశ్చన్స్ ఆన్ ఇట్, స్ట్రైట్. అరే లైట్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందంటే ఎట్లా స్వామి? అండ్ దాన్ని కావాలని కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, నేను దాన్ని ఖండిస్తున్నా. వాస్తవాలు తెలుసుకోండి, ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్, ఐ విల్ టేక్ యాక్షన్. ఎందుకు తీసుకోనండి?
ఏం అక్క చెల్లెలు చెప్తే నాకు బాధ ఉండదా? మళ్ళీ చెప్తారు మీరు? అరే జగన్ లాగానే అక్క చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబెట్టి నేను బయటికి ఎంటేలేదే, తల్లి నేను బయటికి ఎంటేలేదే, మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన? సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుకు నా పెన్ చేయొద్దండి. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ప్లీజ్. ఏదన్నా చాలా ఉన్నాయి కదన్నా, ఇప్పుడు మద్యం కేసు ఉంది, ఇసుక కేసు ఉంది, సినీ నటి కేసు ఉంది, భూ అక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్ల పైన కూడా మార్చుకునే ఉన్నాయి. అన్ని నేను బయటపెడతా, మొమ్మటలు ఏం లేవు. అన్ని తప్పుదారి పట్టించడానికి ఇది చేశారు. నేను నేషనల్ మీడియాతో కూడా అడిగా, ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు, ఎక్కడొచ్చిందంటే లేదు లేదు అక్కడ ఎవరు ఇచ్చారు అంటే వైకాపా వాళ్ళు పంపించారు, దొరికిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయిందని. ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు, కెమెరా ఎక్కడుందో ఎవరు తెలియదు. వీడియోలు ఇప్పుడు 3000 వీడియోలు బయటకు వచ్చినాయి అంటున్నారు, 3000 2000 వీడియోలు బయటకు వచ్చినారు. ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్ల, ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు. ఆ పిల్లల ఫోన్లు అన్ని కాన్ఫిస్కేట్ చేసాం, ఆల్ ఫోన్స్ హావ్ బీన్ కాన్ఫిస్కేట్, ఒక వీడియో లేదు. దీని దానికి లేని దానికి ఎట్ట సమాధానం చెప్తా నేను? ఇష్యూ జరిగింది కరెక్ట్, నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది. ఇట్ ఇస్ లవ్ స్టోరీ బిట్వీన్ 4 పీపుల్, దానికి వాట్ ఎవర్ యాక్షన్ ఇట్స్ బి టేకన్ విల్ టేక్, అధికారికంగా విల్ టేక్, నో ప్రాబ్లం. కానీ కెమెరా లేదు, వీడియోలు లేవు, తీసుకొచ్చి నన్ను అడితే నాకు ఏం సమాధానం చెప్తా? స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన ఎంక్వైరీ చేశాం, ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేశాం, డీటైన్ చేశాం, వాళ్ళ ఫోన్లని కాన్ఫిస్కేట్ చేశాం, ఎత్తుకుతున్నాం. సో రేపు వస్తే నేను ఐ టేక్ యాక్షన్, అంటే ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ. నేను ఎందుకు వదిలిపెడతానండి? ఇప్పుడు IIIT న్యూస్ ఫీడ్లో ఇష్యూ జరుగుతుంది, నేను కమిటీ వేసి పంపించా, అక్కడ ఆటోమేటిక్లీ ఇద్దరు నేను పీకేశాను. వాళ్ళు ఎవరు? వైకాపాలు పెట్టిన మనుషులు, తెలుసా మీకు అది? మీ బ్లూ మీడియా వాళ్ళ మనుషులే వాళ్ళు పెట్టారు. రేపు వాళ్ళందరూ నేను జైలుకి పంపిస్తాను, చూడండి. యూ వెయిట్ అండ్ వాచ్. పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చెలగాటాడో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు, యూ వెయిట్ అండ్ వాచ్. నేను ఎందుకు వదిలి పెడతాను అంత ఈజీగా? నేను విద్యాశాఖ మంత్రిగా నాకు ఉండదా బాధ? వాళ్ళు నా బిడ్డలు కదా, నేను ఎందుకు వదిలి పెడతాను? గ్యారంటీగా రేపు పంపిస్తాను. నిన్న రాత్రి నాకు రిపోర్ట్ వచ్చింది, నేను రాత్రి 7 ఈ గొడవలో కూడా నేను IIIT ఇష్యూని వదిలిపెట్టలా. నేను రాత్రి నాకు కమిటీ పంపించా, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వెళ్ళారు, నాకు నివేదిక వచ్చింది, చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంది. ఐ విల్ నాట్ లీవ్ ఇట్.